నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయం నందు శానిటైజర్ మరియు బ్లీచింగ్ చేయడం జరిగింది. రాపూరు మండలంలోని మండల ప్రజాపరిషత్ అధికారి ఎంపీడీఓ ఆమోస్ బాబు మాట్లాడుతూ, రాపూరు మండలం ఇప్పటి వరకు 15 పాజిటివ్ కేసులు నమోదు కావడం వలన కరోనా మహమ్మారిని అరికట్టడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సోడియం హైపోక్లోరైడ్ ద్రావణము బ్లీచింగ్ చల్లడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా రాపూరు మండల పట్టణ ప్రజలు, పట్టణ దుకాణదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు అరికట్టాలి అని తెలియజేయడం జరిగింది. అనేక ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అయిన ఎంపీడీ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషను, సిఎస్సి హాస్పిటల్స్, మరి ప్రభుత్వ బ్యాంక్స్ అన్నింటిలో ఈ రోజున సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నాం. అలాగే బ్లీచింగ్ లైవ్ కూడా చెల్లిస్తున్నాము. ఎందుకనంటే గత నెల రోజుల నుంచి మాత్రమే మనకి ఈ కరోనా వ్యాప్తి ఎక్కువైపోయింది రాపూరు మండలంలో. అంత మునుపు మనకు ఎటువంటి కేసులు లేవు. ఇప్పుడు గత 15 రోజుల నుంచి 15 కేసులు నమోదైనవి. ఈ వ్యాప్తిని అరికట్టాలంటే మన గ్రామ ప్రజలంతా, రాపూరు మండల ప్రజలందరూ మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. ఇవన్నీ పాటించిన రోజే మనం ఈ యొక్క కరోనా వ్యాధిని అరికట్టేదానికి నివారణ చర్యలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ మాస్కులు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరాన్ని పాటించండి. మీ ఇళ్ళ దగ్గర కూడా పిచికారీ చేయించండి. గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ యొక్క సోడియం హైడ్రోక్లోరైడ్, బ్లీచింగ్ లైన్ ఇవన్నీ మీకు పిచికారీ చేస్తారు. మీరు గ్రామ సచివాలయంలో ఉన్న సెక్రటరీకి ఈ వివరాలన్నీ తెలియజేయండి. అట్లాగే తగు జాగ్రత్తలు పాటించండి. అట్లాగే రాపూరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం అనగా, కూరగాయల అంగళ దగ్గర, బజార్ నందు, వస్త్ర దుకాణాలందు మీరు సామాజిక దూరం పాటించాలి. ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అప్పుడు మాత్రమే మనం ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టగలవాళ్ళమవుతాము. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ద్వారా మేము చేపడుతుండగా, మీ వంతు మీ సహాయ సహకారాలు కూడా అందించి కరోనా వ్యాప్తి చెందకుండా మన రాపూర్ మండలాన్ని కాపాడుకునే దానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.